యేసు తాకును, యేసు తాకును, యేసే నిన్ను స్వస్థపరచును. యేసు తాకును, యేసు తాకును, యేసే నిన్ను స్వస్థపరచును. శోకము వేదనలు ఎన్నున్నను, నీ బాధలు నీ బాధలు ఏమైనను. శోకము వేదనలు ఎన్ని ఉన్నను, నీ బాధలు నీ బాధలు ఏమైనను. యేసు తాకును, యేసు తాకును. ప్రభునందు స్తోత్రాలు, ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయం ఇచ్చిన దేవునికి మరి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యేసు తాకును మినిస్ట్రీ ద్వారా వెలువడుచున్న ఈ కార్యక్రమాలు మీరు చూస్తున్నారు. మరి మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి కూడా నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈరోజు నేను మీతో మాట్లాడే అంశము, తల్లిదండ్రులను చూడకపోతే, ప్రేమించకపోతే పరలోక రాజ్యము ఉన్నదా? ఇది గత 2 ఎపిసోడ్లు మాట్లాడాను. 3వ ఎపిసోడ్ ఈరోజు మీతో మాట్లాడాలని ఇష్టపడుచున్నాను. మరి ఇది పుస్తకం కూడా రాయటం జరిగినది. ఇంచుమించు ఒక 4000 కాపీలు పైన వేయించాము. అనేకులు ఈ పుస్తకము చదివి వారి యొక్క తల్లిదండ్రులను ఏ విధంగా చూడాలో, తల్లిదండ్రులకు ఏ విధంగా విధేయులుగా ఉండాలో, వృద్ధాప్య మందు తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలో, వాళ్ళని ఆదరించాలో, మరి ప్రేమించాలో, ఆ పుస్తకము చదివి అనేకులు తమ తల్లిదండ్రులను చూసినట్టుగా అనేకులు సాక్ష్యాలు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ ఆ పుస్తకము తెప్పించుకోండి, మీ పిల్లల చేత చదివించండి. పిల్లలకు ఆస్తి సంపాదించటం గొప్పతనం కాదు, కానీ వృద్ధాపంలో ఆ పిల్లల చేత చూపించుకోవటం అనేది చాలా గొప్పతనం. ఈరోజున పిల్లలకు 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నారు, కానీ వృద్ధాపంలో వారిని వదిలేసి ఈరోజు మనం చూస్తుంటే వృద్ధాశయాలు పెరిగిపోయినాయి. ఎక్కడ చూసినా వృద్ధాశయాలు ఎందుకు పెరిగినాయంటే, పిల్లలు చూస్తే ఆ విధంగా వృద్ధాశయాలు ఉంటాయా? ఆ వృద్ధాశాలకు వెళ్ళినప్పుడు నేను కొంతమందిని అడిగాను, వాళ్ళు చెబుతున్నమాట, మా కుమారుడు డాక్టర్ అండి, మా కుమారుడు పలా ఉద్యోగం అండి, మా కుమారుడు ఐఏఎస్ అండి, మా కుమారుడు ఐపీఎస్ అండి, రకరకాలు చెబుతున్నారు. వాళ్ళ పిల్లలు ఉన్నత స్థానంలో ఉన్నారు, కానీ తల్లిదండ్రులను పట్టించుకోక, తల్లిదండ్రులను చూడక ఆ విధంగా వాళ్ళ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, పరలోక రాజ్యం చేరాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రులను చూడాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూడవచ్చు, 10 ఆజ్ఞల్లో 1 ఆజ్ఞ నీ తల్లిదండ్రులను సన్మానించుము, నీ తల్లిదండ్రులను చూడమనే మాట. మరియు సిలువలో పలికిన 7 మాటల్లో 1 మాట తల్లిని చూడటము. ఆ కలవరి సిలువలో ఆ యేసుప్రభు వారు ఏలాడుచున్నా కానీ ఆ రక్తమణుగులో ఉండి కూడా తన తల్లిని చూశాడు. తన యొక్క తల్లి బాధ్యతలు మరొకరికి అప్పచెప్పాడు, కానీ విడిచిపెట్టలేదు. మరియు ఈ వాక్యం వింటున్న మీరు మీ తల్లిదండ్రులు చూస్తున్నారా లేదా? పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మార్కు సువార్త 10:15 చూసినట్టు చాలా చక్కని మాటలు వ్రాయబడి ఉన్నాయి. ఆయన బయలుదేరి మార్గమును పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాలుని, సద్బోధకుడా, నిత్య జీవునకు వారసుడగుటకు నేనేమి చేయుదును అనెను. యేసు, నన్ను సత్పురుషుడు ఎలా చెప్పుచున్నావు? దేవుడుకునే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియని కదా అని వానితో చెప్పాను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించునే ఇంటిని చెప్పాను. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నువ్వు వెళ్ళి నీకు కలిగినవి అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చాను ఎమ్మడింపమని చెప్పాను. అతడు మిగిలి ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. పిల్లరా, గమనించండి, నిత్య రాజ్యానికి వాసుడమే నేను చేయాలి అన్నప్పుడు యేసు ప్రభు పట్టుకు చెప్పాడు. అబద్ధ సాక్ష్యం పలకూడదు, దొంగిలించకూడదు, వ్యభిచరించకూడదు అన్ని చెప్పినప్పుడు వాటిలో ఒక మాట, నీ తల్లిదండ్రులను చూడాలి అన్నప్పుడు, అయ్యా ఇవి నేను బాల్యం నుండే నేను చేస్తున్నానయ్యా అని అన్నప్పుడు, అప్పుడు యేసు ప్రభు వారు అతన్ని ప్రేమించి, చాలా మంచిదయ్యా, అయితే నీకు కొడుకు కొదవగా ఉన్నది, ఎందుకంటే నువ్వు మిగిలిన ఆస్తి గలవాడివి,
నీ ఆస్తిని బోధలకు ఇచ్చి నన్ను ఎంబడించుము. నీ ధనము పరలోకంలో అధికమైందని చెప్పినప్పుడు చిన్నబుచ్చుకున్నా. చూడండి, అక్కడ యేసు ప్రభువు చెప్పిన పట్టికలో ఎన్ని చేశాడు, ఆ వాటిలో తల్లిదండ్రులు అనే మాట కూడా ఉన్నది. అయితే ధనం అనే మాట కూడా ఉన్నది. అయితే ఒకటి, ఆ యొక్క తల్లిదండ్రులను చూడకపోతే ఆ మాటనే అనేవాడు. నీకు ఒక కొత్తగా ఉన్నది, నీ తల్లిదండ్రులను చూడాలి అని యేసు ప్రభువు వారు చెప్పేవారేమో, అది కూడా చేశాడు. అందుకే కొదవేదం ఉండదు, ఆ కొదవ తడిగాడు. మరియు ఈరోజు వాక్యం చదువుతున్నావు, మరియు దేవునికి మందిరానికి వస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు. అయితే మీరు మీ తల్లిదండ్రులను మీరు చూస్తున్నారా? యేసుక్రీస్తు ప్రభువారు ఆ యవనస్తుడు అడిగిన రీతిగా మనల్ని కూడా అడిగితే మన పరిస్థితి ఏంటి? మీ తల్లిదండ్రులను చూస్తున్నావా అంటే దానికి సమాధానం ఏమిటి? కంటికి కనపడే దైవాలు తల్లిదండ్రులు. తల్లిదండ్రులను చూడని వాడు, తల్లిదండ్రులను ప్రేమించిన వాడు కంటికి కనపడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలడు? వాక్యం చదవస్తుంది, ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 2వ వచనం 3వ వచనం మనం చూసినట్టయితే, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుతావు. దీర్ఘాయుష్మంతుడవుతావు నువ్వు. పిల్లలా గమనించండి, మేలు కలగాలి అంటే ఏం చేయాలి? తల్లిదండ్రులను చూడాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి. సన్మానం అనగా సహజంగా సన్మానం అంటే ఎలా చేస్తారు చెప్పండి? ఒక చైర్లో కూర్చోబెట్టి చక్కగా వాళ్ళ గురించి చక్కగా వాళ్ళు పొగిడి అప్పుడు వాళ్ళకి సేవగా గొప్పతారు. ఎక్కువసేపు సన్మానం అంటే ఇదే. అలా చూడక్కల, సన్మానం చేయక్కర్లేదు కనుక చూడా, చూస్తున్నావా? నీకు మేలు కలుగునట్లు అప్పుడు భూమి మీద దీర్ఘాయుష్. ఎందుకు ఈ రోజున రకరకాల వ్యాధులు, అర్ధాయుషతో మనుషులు ఎందుకు కుషించబోతున్నాడు? తల్లిదండ్రుల పట్ల ప్రేమ లేదు, ప్రేమ చల్లారిపోయింది. నీకు మేలు కలగాలి అంటే ఇక్కడ ఉందండి, నీకు మేలు కలగాలంటే ఏం చేయాలి? నీ తండ్రిని నీ తల్లిని చూడాలి. నాకు మేలొద్దు అంటే నీ తల్లిదండ్రులు చూడకుంటే మంచిది. నాకు మేలొద్దయ్యా అంటే నీ తల్లిదండ్రులు చూడకుంటే అదే నీకు మేలు కాదు. నీకు మేలు కావాలి అంటే ఏం చేయాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రులను చూడాలి. చూడండి ప్రేమ అంటే మీరు అనొచ్చు, మాకు చాలామంది తెలుస్తారండి వాళ్ళు తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోరు, చూడరండి, వాళ్ళు చేయగోడు చేసుకుంటారు, వాళ్ళు బాగానే ఉన్నాయి కదా, ఆస్తులు బాగానే సంపాదించారు కదా అంటారు. అయితే రెండు రకాల ఆస్తులు ఉన్నాయి, భూ సంబంధమైన ఆస్తి, పరలోక సంబంధమైన ఆస్తి. ప్రియ సహోదరి సహోదరా, ఈ భూ సంబంధమైన తాత్కాలికమైన ధనము నీకు ఉండొచ్చేమో కానీ పరలోక సంబంధమైన ధనము నీకు దొరకదు. పరలోక సంబంధమైన ఆశీర్వాదం మీకు దొరకదు. ఏ మేలు? రెండు రకాల మేలు. ఒకటి శరీర సంబంధమైన మేలు, రెండు ఆత్మ సంబంధమైన మేలు. కాబట్టి ఈ వాక్యం వింటున్న మీరు మీ తల్లిదండ్రులని ఎలా చూస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. మొదటి తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, వృద్ధుణ్ణి గద్దింపగా తండ్రిగా భావించి అతన్ని హెచ్చించుము. ఎంత చక్కని మాట! తిమోతి రాసిన పత్రిక చాలా చక్కని మాట. వృద్ధుని గద్దింపగా, ఈ లోకపరంగా మనం చూస్తున్నా చాలా మంది వృద్ధులు కనపడతారు. అలాంటి వృద్ధుల్ని నువ్వు ఏం చేయాలంటే గద్దించద్దు. అలాంటి వారిని ఏంటంటే తండ్రిగా భావించి హెచ్చించుము అనగ. చూడండి, మామూలుగా మన రక్త సంబంధులు కాక వారినే తండ్రిగా భావించమని వాక్యం చెలవిస్తుంది. మరియు మనల్ని కన్నా తల్లిదండ్రులను ఎలా చూడాలి, కన్నా తల్లిదండ్రులను ఎలా హెచ్చించాలి? ఈరోజు ఎంతో మందిని తండ్రిని గద్దించేవారు ఉన్నారు, తల్లిని గద్దించేవారు లేకపోలేదు. దాని అర్థం ఏమిటంటే వాళ్ళకి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు, వారు దీవెనలు పోగొట్టుకుంటున్నారు. ఒక తల్లిగారు నాకు ఫోన్ చేసి చెబుతున్నారు, ఆమెకి డిస్క్ ప్రాబ్లం, వాళ్ళది సికింద్రాబాద్ వాళ్ళది డిస్క్ ప్రాబ్లం, L4 L5 ప్రాబ్లం అయితే సర్జరీ చేయించారు, అయినా సెట్ కాలేదు. అలాంటి ఆమె కాళ్ళు చేతులు పడిపోయినాయి, చేతులు కూడా పనిచేయట్లేదు అంటే ఆమెకి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆమె వాళ్ళ కుమారుడు చేయి చేసుకుంటున్నాడంట. ఆమె చెబుతుంది, అయ్యా నేను కదలలేని పరిస్థితి, నా కుమారుడు ఆమె చేయి చేసుకుంటున్నాడు, నొప్పిగా తట్టుకోలేకపోతున్నాను, పక్క నా కుమారుడు నా మీద చేయి చేసుకుంటాడు.
నా కుమార్ని అల్లారు ముద్దుగా పెంచానయ్యా. నేను నా మాకు వివాహమైన 10 సంవత్సరాల తర్వాత పుట్టిన ఆ కుమారుని ఎంతగా పెంచానో. మా వారు చనిపోయాడు, నా కుమారుడు కోసం నేను జీవించాను. నేను కదలేని పరిస్థితిలో ఉంటే ఈ రోజున నా కుమారుడు ఇష్టానుసారంగా నువ్వు చనిపోతే బాగున్నాను, నేను బాగా హ్యాపీగా ఉంటాను, అనేక సార్లు నా గొంతు పిసికాడయ్యా అని చెప్పి ఆ తల్లి రోధిస్తుంది, ఎంతో బాధ నొందుతుంది. నేను చెప్తున్న ఒకటే, ఈరోజు తనకు బలం ఉందని ఆ విధంగా చేయొచ్చు, ఈరోజు ఆరోగ్యం ఉందని ఆ విధంగా చేయొచ్చు, రేపు నీ పరిస్థితి ఏమిటి? రేపు నీ పరిస్థితి ఏమిటి? ఒక చెట్టున బాగా పండిన ఒక ఆకు రాలి కింద పడిందంట. పండిన పండిపోయిన ఆకు రాలి కింద పడితే చెట్టున ఆకు నవ్వుతుందంట. ఓ పండిపోయిన ఆకు, నువ్వు రాలిపోయావే, నువ్వు ఎండిపోతున్నావే, నీ పని అయిపోయిందని నవ్వుతుందంట. అప్పుడు ఈ ఆకు అందంట, రాలిన ఆకు, పండిన ఆకు, ఎండిన ఆకు, నేను కూడా నిన్న నీలాగే ఉన్నాను అందంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్కు వింటున్నా మీరు, ప్రియ యవనస్తులారా, ఈరోజు మీకు బలం ఉందని, ఈరోజు మీకు కండలు ఉన్నాయని, ఈరోజు మీ తల్లిదండ్రుల మీద మీరు చేయి చేసుకుంటున్నారేమో. మీ యొక్క తండ్రి కూడా మీకంటే ఇంకా బలమైన వాడే. వృద్ధాపంలో ఈ విధంగా ఈరోజు అలా ఉండొచ్చు, రేపు మీరు ఆ స్థితిలోకి రారా. కొంతమంది అంటారు, మా ముసలోడు మా ముసలమ్మ వీళ్ళెప్పుడు వీళ్ళెప్పుడు ఎల్లప్పుడు కుర్రలుగా ఉన్నట్టు ఉంటారా, కుర్రలుగా ఉంటారా, ఎవరంగా ఉంటారా? చూడండి, చేసే చేసుకోవటం అది చాలా పాపం. చేతులా నువ్వే నాశనం చేసుకుంటున్నావు. ఉపాధ్యాయ గ్రంథంలో రాయబడి ఉన్నది 1 అధ్యాయము 15 వచనంలో, నువ్వు చేసినది నీ నెత్తి మీదకే వచ్చును. ఈరోజు నువ్వు ఏదైతే చేస్తావో అదే నీ నెత్తి మీదకి వస్తుంది. ఈరోజు నువ్వు ఏదైతే విత్తుతావో అదే నీ మీదకి వస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ తల్లిదండ్రులను చూడండి. వృద్ధుని గద్దెంపక తండ్రిగా భావించమని, అతను ఇచ్చించమని వాక్యం తెలుస్తుంది. మరి మీ తల్లిదండ్రులను ఇచ్చిస్తున్నారా? చులకనగా మాట్లాడుచున్నారా? హేళనగా మాట్లాడుచున్నారా? లేక తల్లిని చెదరించుకుంటున్నారా? ఈరోజు మీకు రెక్కలు వచ్చినాయని చెప్పేసి తల్లిదండ్రులను విడిచిపెట్టి మీరు ఇష్టానుసారంగా మీరు ఉంటున్నారా? మీరు చేసినది మరలా మీ నెత్తి మీదకి రాకమునిపే మీరు సరి చేసుకోండి, లేకపోతే దేవుని తీర్పు ఖచ్చితంగా మీ మీదకి వస్తుంది. ఇంకా వాక్య మధ్యలో వస్తుంది, పరిశుద్ధ గ్రంథాలు మనం చూస్తున్నట్టయితే మత్తయి సువార్త 15:4 తల్లిదండ్రులను గణపరచమనియు, తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలనని దేవుడు సెలవిచ్చును. దేవుడు సెలవిచ్చిన మాట ఏమిటంటే తల్లిదండ్రులను గణపరచాలి. తల్లినైనను తండ్రినైనను ఎవరైతే దూషిస్తాడో తప్పక మరణము. ఏ మరణము? 2 రకాల మరణము ఉన్నాయి. 1 శరీరకరమైన మరణము, 2 ఆత్మకరణమైన మరణము. ఈ రోజున ఖచ్చితంగా మీకు మరణం రాకపోవచ్చు, కానీ మీరు ఆత్మ సంబంధంగా మీరు మరణించి ఉంటారు. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది, జీవించున్న పేరు మాత్రం నీకున్నది కానీ నువ్వు మృతుడవే. ఏదో పేరుని బ్రతికున్నావని నువ్వు మృతుడవే. అదే విధంగా ఈ రోజున తల్లిదండ్రులను దూషిస్తూ, తల్లిదండ్రులను చేదరిస్తూ, తల్లిదండ్రుల మీద చేయి చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు పేరుకైతే బ్రతుకున్నవారు, కానీ వాళ్ళు మరణించినట్టే. ఇది నా మాట కాదు, వాక్యం చదివిస్తున్న మాట. ఖచ్చితంగా చూడ, గణపరచాలి. గణపరచటం అంటే ఏమిటి? నా తల్లిదండ్రుల ద్వారా నేను ఈ స్థాయిలోకి వచ్చాను, నా తల్లిని బట్టి నేను ఈ స్థితిలో ఉన్నాను. ఈ రోజున మీరు ఈ స్థితిలో ఉన్నాం, లేక మనం ఈ స్థితిలో ఉన్నాము అంటే దానికి కారణం ఎవరు? తల్లిదండ్రులే కదా. ఈ రోజున నీ కుమారుడు నీ కుమార్తెను గుండెల మీద పెట్టుకొని నా బంగారము అని నువ్వు మురిసిపోతున్నావే. నిన్ను కూడా లేక మనల్ని కూడా ఆ తల్లిదండ్రుల గుండెల మీద పెట్టుకొని బంగారం అన్నవారే కదా. నీ తల్లిదండ్రులను నువ్వు ఛేదరించాలి, నీ తల్లిదండ్రులు ఇంట్లో నుంచి నెట్టివేయాలి. నా కుమారుడు బంగారం నన్ను చూస్తాడు, ఎలా చూస్తాడు?
నువ్వు చేసినదే ఖచ్చితంగా ఖచ్చితంగా నీ కుమారుడు చేస్తాడు. చేసింది ఖచ్చితంగా మీ కుమార్తె చేస్తుంది. ఈరోజు నా తల్లిదండ్రులు మోసపరిచేవారు ఎంతోమంది లేకపోలేదు. అక్రమంగా అన్యాయంగా వాళ్ళు మోసపరిచి సంతకాలం చేసుకుని ఇంటిలో నుంచి తరిమి వేసేవారు ఎంతోమంది లేకపోలేదు. ఈరోజు ఎంతోమంది చూస్తున్నాం. ఒక్కసారి మీరు వెళ్ళండి వృద్ధాశ్రమంలోకి వెళితే వాళ్ళు చెప్పే మాటలు వింటే ఆశ్చర్యపడతారు. అయ్యా మాకు 30 ఎకరం ఉందయ్యా, మాకు 40 ఎకరాల పొలం ఉందయ్యా, మా కుమారుడు మమ్మలను ఆస్తి రాయించుకొని ఇంట్లోంచి నెట్టి వేశారని చెప్పి ఎంతో మంది తల్లిదండ్రులు వేదన చెందుతూ దుఃఖపడుతూ ఉన్నారు. అది మీకు ఆశీర్వాదం మీరు అనుకుంటారు, అది ఆశీర్వాదం అని లేకపోతే నా టాలెంట్ అనుకుంటున్నావేమో. టాలెంట్ కాదు, నీ మెడకు ఒక బండ వేసుకున్నట్టే, నీ మెడకు బండ వేసుకున్నట్టే. ప్రేమిలరా, ఈ వాక్యం వింటున్నా మీరు ఎలా ఉన్నారు? వాక్యం జలవస్తుంది సామెతల గ్రంథము 20:20. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. కారు చీకటిలో ఒక దీపం ఉన్నది, కారు చీకటిలో ఒకసారి దీపం ఆరిపోతే నువ్వు అడుగెక్కడేస్తావు. నీ పడే అడుగు ఏ లోయలో పడుతుందో, నీ అడుగు ఏ ముళ్ళ కంచెన పడుతుందో నీకు తెలియదు. అదే విధంగా తల్లిదండ్రులను దూచిస్తే దీపం ఏమిటంట, కారు చీకటిలో. కారు చీకటి ఒక్కసారిగా ఆరిపోతుంది, ఒక్కసారిగా నీ ఆశీర్వాదాలు దూరం అవుతాయి. ప్రేమించి వారులారా, ఈ వాక్యం వింటున్నా మీరు ఎలా ఉన్నారు? నీ తల్లిదండ్రులను చూస్తున్నారా? మీ తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఇది నేను పుస్తకంలో కూడా రాశాను, ఇది గతంలో జరిగిన యథార్థం కాదండి. పిల్లారా, అతడు బ్యాంక్ మేనేజర్, అయితే మధ్యాహ్న సమయంలో ఇంటికి వచ్చాడు. మంచి బిల్డింగ్, దాని ఎదురు ఒక చిన్న పూరిపాక వేశాడు. ఆ పూరిపాకలో తన తండ్రిని పెట్టాడు. తండ్రిని పెట్టి వాళ్ళ తండ్రి గారితో ఉన్నాడు, నానా నీకు భోజనము పెడతాను, నీ యొక్క ప్లేట్ ఎక్కడో చూడు. అంటే అబ్బాయి ఇక్కడ ఎక్కడ పెట్టాను అబ్బాయి, చూడు అబ్బాయి అన్నాడు. ఆ తండ్రి వెతికాడు, కనపడలేదు. అప్పుడు కుమారుడు కూడా అంత వెతికాడు, అది ఏమైంది అబ్బాయి ఇక్కడ ఎక్కడో పెట్టాను నానా, ఇక్కడ దా ఇక్కడ నేను ఇక్కడే పెట్టాను, ఏమైంది నాకు తెలియదు, ఏం చేసావు నువ్వు, ఇప్పుడు నీకు భోజనం నేను దేవుణ్ణి పెట్టాను, నీకు నీ దేవుణ్ణి పెట్టాలి భోజనము. పాపం అని చెప్పి ఇంటి ముందు నేను ఇంట్లోంచి వెళ్ళగొట్టక, మా ఫ్రెండ్స్ అనేకులు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు చూడలా నేను, కాబట్టి నేను ఇంటి ముందు ఒక పాక వేసి ఆ పాకలో పెట్టాను. నేను నీకు అన్నం పెడితే నీకు ఏంటంట ఇదైపోయావు నువ్వు, ఎవరో నీకు చెప్పుంటారు వాళ్ళ మాటలు విని, చెప్పుడు మాటలు విని దాన్ని పారవేస్తే నీకు కొత్తది కొనిస్తారని నువ్వు ప్లాన్ వేస్తుంటావు. నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు చెప్పు అది ఎక్కడ పెట్టావో చెప్పు, అది ఎక్కడ పెట్టి ఏదో పాపం నీకు అన్నం పెడుతున్నావు. ఇక్కడ నీ కోడలు రావాలి, నీ పని అయిపోతుంది. నేను ఈ గుడిసెలో కూడా నిన్ను ఉంచుదో, చెబుతావా లేదు చెబుతావా లేదు అని చెప్పి ఆ చేయి పట్టుకొని మెలతిప్పుతుంటే పాపం ఆ తండ్రి కళ్ళం నీళ్ళు కారుస్తూ అబ్బా ఇక్కడెక్కడ పెట్టాను అబ్బా, నిజంగా నేను పారేయలేదు నాన్న, నిజంగా నేను పారేయలేదు, నీ పుడుతుంది గూడు తిప్పబాకయ్యా అన్నప్పుడు అయినా కుమారుడు ఊరుకోక చేయి మెలతిప్పుతూ చెబుతావా లేదా చెబుతావా లేదంటుంటే పాపం ఆ తండ్రి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు, కళ్ళం నీళ్ళు కారుతూ ఉన్నాయి. ఇంతలో ఆ యొక్క బ్యాంక్ మేనేజర్ కుమారుడు వచ్చాడు, చిన్న పిల్లవాడు 10 సంవత్సరాలు ఉంటాయేమో. స్కూల్ నుంచి వచ్చాడు, వచ్చి డాడీ తాతగారిని ఏం చేస్తున్నావు, ఎందుకు ఆ విధంగా కొడుతున్నావు, మీ తాతకు బాగా కొవ్వెక్కిందిరా, 2 పూట్ల అన్నం తినేళ్ళకి అర్థం కావటం లేదు, ఒక 4 రోజులు అన్నం పెట్టకుండా ఉంటే కానీ కడుపు మాడిస్తే కానీ అప్పుడు తెలుస్తుంది, బంగారం లాంటి ప్లేటు ఎక్కడో పడేశాడు, ఇప్పుడు భోజనం ఎలా పెట్టాలో అర్థం కావట్లేదు, నేను వెళ్తున్నాను నువ్వు కూడా అన్నం అడిగితే పెట్టమాకు,
నా రోజు కడుపు మాడిస్తే కానీ దారికి రాడు అని తన కుమారుడికి చెబుతుంటే, అప్పుడు ఆ చిన్న పిల్లవాడు అన్నాడు, డాడీ తాతగారిని ఏమనబాక డాడీ, ఆ ప్లేటు నేను తీశాను డాడీ, ఆ ప్లేటు నా దగ్గర ఉంది డాడీ అని అంటే, నీ దగ్గర ఎందుకుందమ్మా, ఎక్కడుంది అని అంటే, అప్పుడు బీరువా దగ్గర తీసుకొచ్చి ఇదిగో డాడీ అని చెప్పి ఆ కింద అర్రలో నుంచి తీశాడు ఆ యొక్క ప్లేట్. దానికి కవర్ల మీద కవర్ చుట్టి భద్రపరిచాడు, కవర్లు బాగా చుట్టి భద్రపరిచాడు. ఎందుకమ్మా ఇంత భద్రపరిచావు నువ్వు అని అంటే, డాడీ ఇదమ్మా కంప్యూటర్ యుగము, రేపు ఏ యుగం వచ్చిందో మాకు తెలియదు కదా, ఇలాంటి ప్లేటు దొరకతాయో లేదో, నువ్వు తాతగారిని ఎంత బాగా చూస్తున్నామో నువ్వు చూస్తున్నాను, మీ నాన్నగారిని ఏ విధంగా చూస్తారో అదే విధంగా నేను నిన్ను చూడాలి కదా డాడీ, ఈ ప్లేట్ వెరైటీగా ఉన్నది, ఈ ప్లేట్ ఏమిటంటే అది మూకిడ, నల్లని మట్టితో చేయబడిన మూకిడ అని అన్నప్పుడు ఆ మాటలు విన్న ఆ కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి తండ్రి యొక్క పాదాలు పెట్టుకొని, నన్ను క్షమించండి నాన్నగారు, మీ పట్ల నేను చాలా నేను ఒక పశువులాగా ప్రవర్తించాను, నా తల్లి నా తల్లి అభిజ్ఞనం నుంచి అప్పుడే చనిపోయింది, ఆ రక్తమడుగులో ఉన్న నన్ను ఈరు పెంచి పెద్ద చేసి ఈ విధంగా చేశావు, ఎంతోమంది నిన్ను వివాహం చేసుకోమన అని చెప్పినా కానీ, నాకు భార్య వచ్చిద్దామో రావచ్చామో కానీ నా కుమారుడికి తల్లి కాలదేమో, నా కుమారుడిని సరిగ్గా చూసిద్దో లేదో అని చెప్పి నువ్వు నా కొరకే జీవించావు, అలాంటిది నేను నిన్ను ఈ విధంగా చేశాను డాడీ అని ఆ యొక్క కుమారుడు పాదాలు ఆ యొక్క తండ్రి పాదాలు పట్టుకుని కన్నీటి కార్చాడు. లేరా గమనించండి, ఇది నేను 2006 పుస్తకములు రాశాను. ఇక్కడ ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, తల్లిదండ్రులను చూడాలి, దాని మీద పుస్తకం ఈ పుస్తకం ఖచ్చితంగా చదవండి, మీ బిడ్డల చేత చదివించండి, ఈ రోజున 1,000 రూపాయలు 1,00,000 రూపాయలు పెట్టి పిల్లల నుంచి చదివిస్తున్నారు, బాలు నడవలసిన మార్గం వాళ్ళని నడిపించండి, పెద్దందరం దాన్ని తొలగిపోడు అని వాక్యం కలిగిస్తుంది సామెతల గ్రంథము 22:6. ఈ పుస్తకం చదివించండి, మీరు ఖచ్చితంగా ఆ పుస్తకం చదువుతున్నప్పుడు నిజంగా చెప్తాను ఎంతోమంది మారు మనసు పొందారు. ఆ పుస్తకము ఒక ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద 3,000 కాపీలు వాళ్ళు ప్రింట్ చేయించారు. వాళ్ళు కట్టరపాడు, గుంటూరు జిల్లాకి కట్టరపాడు వాళ్ళు, ఆమె పేరు రాణిగారు, వాళ్ళ భర్త సిల్వరాజు గారు, వాళ్ళ తండ్రి జ్ఞాపకార్థముగా 3,000 కాపీలు వేశారు. అవి అనేకులకు ఇచ్చినప్పుడు అనేకులు హృదయాలు కరిగినాయి, మారు మనసు పొందారు. మరియు కూడా మీరు కూడా మీ తల్లిదండ్రుల పేరు మీద మీరు కూడా పుస్తకము స్పాన్సర్ చేయవచ్చు, 1,000,000 కాపీలు మీరు చేయించవచ్చు. ఎందుకంటే పిల్లరా, వాక్యం చదివిస్తుంది, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిదండ్రులను సన్మానించాలి, అలా సన్మానించకపోతే ఏమి జరిగి చెప్పండి, ఆశీర్వాదాలు రావు. మరియు మీరు ఎలా ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన దేవుడయ్యుండి కూడా ఆ కలవరి సినిమాలో తల్లిని ప్రేమించాడే, తల్లిని ప్రేమించాడే, తల్లి యొక్క అవని తన భార్యని యోహాను గారికి అప్పచెప్పాడే. మరి ఈ వాక్యం ఇచ్చిన మీరు ఎలా ఉన్నారు ఒకసారి ఆలోచించండి, తల్లిదండ్రులను చూడకపోతే ప్రేమించకపోతే పరలోక రాజ్యము లేదు. ఎందుకంటే కంటికి కనపడే దైవాలు తల్లిదండ్రులు, కంటి కనపడే దైవాలు అయిన తల్లిదండ్రులను ప్రేమించకుండా కంటికి కనపడని దేవుని ఎలా ప్రేమించగలరు ఒకసారి ఆలోచించండి. తల్లిదండ్రులను ప్రేమించటము చూడండి, ఈరోజు మీరు చేసే అడుగును బట్టి రేపు మీకు అడుగు వేయబడుతుంది, నువ్వు చేసిందే మీ నెత్తి మీదకు వస్తుంది, మీ తల్లిదండ్రులు ఎలా చూస్తారు రేపు మీ పిల్లలు మిమ్మల్ని అలా చూస్తారు. ఈరోజు మీరు తల్లిదండ్రులను ఏమి చెప్పండి, వాళ్ళని నెట్టివేసి వాళ్ళు ఇష్టానుసారం చేస్తే ఖచ్చితంగా అది ఎక్కడికి పోదండి, అది ఎక్కడికి పోదు. ఒక కుమారుడు
తన తండ్రిని గుద్దుతుంటే, గుద్దు అంటే అట్లా గుప్పిడి వేసి గుద్దుతుంటే ఆ పల్లుడు రక్త తగ్గుతున్నాడు. ఆ తండ్రి ఏడుస్తున్నా కానీ ఆ కుమారుడు తండ్రి గుద్దుతుంటే ఆ తండ్రి ఏడుస్తుందో దేనికి తెలుసా? నేను ఇదే విధంగా నా తండ్రిని కొట్టాను, నేను ఇదే విధంగా నా తండ్రిని నిందించాను. ఈరోజు ఎక్కడ నా కుమారుడు నన్ను ఎలా చేస్తున్నాడు, ఖచ్చితంగా నన్ను ఎలా చేస్తున్నాడు అని బాధపడుతున్నాడు ఒక తండ్రి. పిల్లరా గమనించండి, మీరు చేసినదే మీ నెత్తి మీదకి వస్తుంది. అది రాకుండా ఉండాలంటే సరిచేసుకోండి. మీ తల్లిదండ్రులను ప్రేమించండి, మీ తల్లిదండ్రులను చూడండి, మీ తల్లిదండ్రులను గౌరవించండి. వృద్ధాపముల వల్లని ఏమని అశ్రద్ధ చేయబాకండి, వృద్ధాపముల వల్ల నెట్టి వేయబాకండి. వృద్ధాపంలో చూడండి చాలా ఏముంది, మనం ఎలా ఉన్నాము, మమ్మీ డాడీ ఎలాగున్నారని ఒక మాట, భోజనం చేశారా, ఎలా ఉన్నారు, ఆ మాట అంటే ముచ్చట రాలతయండి, రాలతయా? ఆ మాట పలకటం కూడా వీళ్ళు ఏదో బిజీ బిజీ, ఏం సంపాదిస్తున్నావు? తల్లిదండ్రులను చూడండి, ప్రేమించండి. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే దేవుడు నాత రాయించిన పుస్తకము తెప్పించు. ఖచ్చితంగా ప్రతి యొక్క కుటుంబంలో ఉండవలసిన పుస్తకము ఖచ్చితంగా మీ పిల్లల చేత చదివించండి. ఇది ఫ్యామిలీ ప్యాక్లో కూడా దొరుకుతుంది, తప్పకుండా తెప్పించుకోండి. మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. జీవమలిగిన తండ్రి, జీవాధిపతి నీకు వందనాలు, జీవానికర్త నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంతోమంది ప్రభా పిల్లలు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా వృద్ధాశ్రయాల్లో నలిగిపోతున్నారు, వ్యాధులతో నలిగిపోతున్నారు. ఎంతోమంది ప్రభా చెప్పుకోలేక, అయ్యా ఆ కుమారులు చేసే పనులను మనం చెప్పుకోలేక నలిగిపోతున్నారయ్యా. అయ్యా వారికి ఆధారణ మీరే ప్రభా. ఆ పిల్లలతో మీరు మాట్లాడమని కోరుచున్నాం ప్రభా, కనువిప్పు కలిగించమని కోరుచున్నాం అయ్యా, కనువిప్పు కలిగించమని కోరుచున్నాం ప్రభా. అయా నీకు వందనాలు. యవనస్తుడు అయా అన్నీ చేశాడు కానీ ధనం ఒక్కటే కోటం వల్ల అతడు నెట్టివేయబడ్డాడు. అది కొదవై ఉన్నది, అయితే ఆ తల్లిదండ్రులను ప్రేమించకపోతే అది కొదవగా ఉండేది. అయితే అనేకులు ప్రార్థనకు వెళుతున్నారు, బైబిల్ చదువుతున్నారు, అన్ని చేస్తున్నారు కానీ తల్లిదండ్రుల పట్ల వాళ్ళు అశ్రద్ధ చేస్తున్నారయ్యా, నిర్లక్ష్యం చేస్తున్నారయ్యా. వారితో మీరు మాట్లాడండి, వారితో మీరు మాట్లాడండి, వారితో మీరు మాట్లాడండి, వారికి మీ ప్రేమను అందించండి, సహాయం ఇచ్చిమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. బ్రదర్ కిషోర్ బాబు గారి కలం నుండి వెలువడినది మా అద్భుతమైన అమూల్యమైన పుస్తకములు మరియు సీడీల వివరములు. మానవునికి రోగాలు రావడానికి కారణాలు ఏమిటి, ఎలా విడుదల పొందాలి, సాతాను బలహీనతలు తెలుసుకునుట ఎలా, వానిని ఎలా జయించాలి, సంసార సాగరములోని అడ్డంకులను ఎదుర్కొనుట ఎలా, ప్రపంచము ఎలా నాశనమగుచున్నది, యవ్వనం సంతోషమా, వృద్ధాప్యం శాపమా, మానవులు ఆత్మహత్య చేసుకున్నటకు కారణాలు ఏమిటి, ఎలా విడుదల పొందాలి, కలలు దర్శనముల యొక్క శక్తి, బంధకముల నుండి విడుదల పొందుట ఎలా, బిజీ 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 ఏం సంపాదిస్తున్నావు, పరలోకానికి ప్రాముఖ్యమైన 5 మెట్లు, సేవకులారా మన గురి ఏమిటి, యేసయ్య రక్తము యొక్క శక్తి తెలుసుకునుట ఎలా, కన్ఫ్యూజన్, తల్లిదండ్రులారా మీ పిల్లలను బ్రతకనీయుడి, క్షమాపణ లేని పాపములు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, ప్రార్థన నీ ఆయుధమైతే విజయం నీ బానిసవుతుంది. ఇంకా సీడీలు మీ చెంత మోకరిల్లి మరియు కన్నీటి ఆరాధన కాబట్టి ఫ్యామిలీ ప్యాక్ను ప్రతి ఒక్కరూ తెప్పించుకోగలరు. ముఖ్య గమనిక, పరిమితంగా ఉన్నాయి కనుక త్వరపడండి. పూర్తి వివరాలకు బ్రదర్ కిషోర్ బాబు, కాకుమాన మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, 5221, సెల్ నెంబర్స్ 9849382086, మరొకసారి 9849382086.